డౌట్స్ అన్ని తీరిపోతాయి. ఓకే, 25వ అధ్యాయం భక్తి యోగ మహిమ, అంటే భక్తి యోగంలో ఉంటే వచ్చే యొక్క గొప్పతనం విషయం మనకి ఇందులో వస్తుంది అన్నమాట. భగవాన్ ఆత్మ మాయయా జాతః స్వయమజః సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్త ఏనృణాం సౌనకుడు పలికెను. పుట్టుకు లేని వాడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఆత్మమాయ ద్వారా కపిలముని రూపమున ఆవిర్భవించను. సమస్త మానవుల లాభము కొరకై దివ్య జ్ఞానమును విస్తరింపచేయుటకు అతను అవతరించను. శౌనకముని చెప్తున్నారు. శౌనకవాచ అని అన్నారు. ఎవరండి శౌనకముని? ఎవరికైనా ఐడియా ఉందా, గుర్తుందా? మనం ఇంతకుముందు చెప్పుకుంది శౌనకముని ఎవరు? సడన్ గా శౌనకముని ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అక్కడ నైమిషారణ్యంలో వాళ్ళందరూ ఉన్నారు కదా ప్రభుజీ, నైమిషారణ్యంలో ఉన్నటువంటి రాజులకి ఒక పెద్ద ఆయన శౌనకములకి పెద్ద ఆయన ఆయన అధ్యక్ష ఆయన మాత్రం క్వశ్చన్స్ అడుగుతాడు. స్వామికి శౌనకునికి మధ్య జరుగుతున్నటువంటి చర్చ. శౌనకుడు మాట్లాడుతున్నారు, అంటే వినేవాడు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు అంటే భగవంతుడికి పుట్టుకే లేకపోయినా మరి కపిల భగవాన్ రూపంలో ఆవిర్భవించారు అనేటువంటి విషయం అంటున్నారు. దాని తర్వాత ఏంది ఒక ప్రశ్న ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సూత గోస్వామి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు. మానవుల లాభము కొరకై ఆధ్యాత్మిక జ్ఞానమును వసగుటకు భగవానుడు అవతరించునని ఆత్మ ప్రజ్ఞప్తయే. అను పదము సూచించుచున్నది. భౌతిక అవసరములకు సంబంధించినటువంటి విషయములన్నీ వైదిక జ్ఞానమునందు పూర్తిగా వసగబడినవి. అటువంటి జ్ఞానము చక్కని జీవనమునకు మరియు క్రమముగు సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడుటకు తగినటువంటి ప్రణాళికను వసలు. అట్టి సత్వగుణ స్థితి ఎందు మనుజుని జ్ఞానము విస్తరించగలదు. రజోగుణము అన్నది కేవలం భౌతిక లాభమును భోగించటకు ఒక ప్రేరణ వంటిది, కనుక అట్టి స్థితిలో జ్ఞానమునకు తావులేదు. ఇక తమో గుణమునందు జ్ఞానము కానీ భోగము కానీ లేకుండా కేవలం జంతు జీవనమే నెలకొని ఉంటుంది. మనుజుని రజోగుణము నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించుడికే వేదములు ఉద్దేశించబడినవి. సత్వగుణమునందు స్థితుడైనప్పుడు అతడు ఆత్మజ్ఞానము అవగతము చేసుకునగలడు. సాధారణ మానవుడు ఎవ్వడును ఆ జ్ఞానమును ఎరగజాలడు. కనుక గురు శిష్య పరంపర అవసరమైనందున ఈ జ్ఞానము స్వయంగా భగవానుడిచే కానీ లేదా అతని ప్రామాణిక భక్తులచే కానీ వివరింపబడుచుండదు. భగవదావతారముకు కపిలుడు కూడా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమును విస్తరింపజేయుటకే జన్మించడు. శౌనకముని సైతము ఇచట పలుకుచున్నాడు, నేను ఆత్మస్వరూపుడని అనే జ్ఞానం ఒక్కటే ఆత్మను గూర్చి దాని కర్మలను గూర్చి ఎరుగుటకు సరిపోదు. దాని కొరకై మనుజుడు వాస్తవముగా బ్రహ్మమునకు సంబంధించినటువంటి కర్మల యందు నెలకొని ఉండవలెను. ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం సాక్షాత్తుగా భగవానుని చేతనే వివరింపబడింది. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మానవులకే అవగతమగును కాని జంతువులకు కాదు. ఈ విషయమే నృణాం అనే పదము ద్వారా ఇతడ స్పష్టముగా సూచింపబడినది. నియమితమగు జీవనము కొరకే మానవులు ఉద్దేశించబడినది. జంతు జీవనమునందును ప్రకృతి రీత్యా కొంత నియమము ఉన్నప్పటికీ అది శాస్త్రముల యందు కానీ లేదా ప్రామాణికులచే కానీ వర్ణితమైనటువంటి నియమిత జీవనము కాదు. మానవ జన్మము నియమిత జీవనమే కానీ జంతు జీవనము కారాదు. అటువంటి నియమిత జీవనమునందే మనుషుడు ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకునగలడు. అంటే
ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది మనిషికి జంతు జీవనంలో ఉంటే రాదు, మానవ జీవితంలోనే ఉంటే వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి మనందరం మానవ జీవితంలోనే కదా, కానీ మరి మనకెందుకు రావట్లేదు అని అంటే, మనం మానవులుగా ఉండి కూడా జంతు జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో, ఒక కుటుంబాన్ని చూసుకోవడం, కుటుంబాన్ని మనం చూసుకోవడం అనేటువంటిది అంటే ఇప్పుడు వివాహం చేసుకోవడం, భార్యతో పిల్లల్ని కనడం, పిల్లల్ని పోషించడం, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కలిగించడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ కూడా కుటుంబ జీవనం, భౌతిక జీవనం. ఇదంతా కూడా మానవులు మాత్రమే చేయగలరా? జంతువులు కూడా చేస్తాయి, జంతువులకు కూడా పిల్లలు ఉన్నారు. చూస్తే మీరు ఒక పక్షి పిల్లల్ని ఎలా కంటుంది, పిల్లల్ని ఎలా పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, గుడ్లు పెట్టిన కాడించి ఆడపక్షి గుడ్ల మీద పొదుగుతూనే ఉంటుంది, మగపక్షి ఆ ఆడపక్షికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు పుడతారో, అంటే పక్షికి పిల్లలు పుడుతుందో, అప్పుడు కూడా మగపక్షి తల్లితో పాటు, తల్లి పక్షితో పాటు పిల్లలకు కూడా ఆహారాన్ని తీసుకురావడం మొదలు పెడుతుంది. అలా కొంతకాలం నడిచిన తర్వాత ఎప్పుడైతే కొంచెం పిల్లలు పెద్ద అవుతాయో, ఇంతమందికి ఒకే పక్షి ఆహారం తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి అప్పుడు తల్లి పక్షి కూడా బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళు తెచ్చుకొని పిల్లలకి కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని అవి తీసుకొస్తాయి. అలా కొంచెం కొంచెంగా పెద్దవుతూ ఉన్నప్పుడు అప్పుడు స్వతంత్రత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎవరు ఆ పిల్లలు కూడా, అంటే ఆ చిన్న పక్షులు కూడా పెద్దవగానే అప్పుడు అవి కూడా వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అవే సమకూర్చుకునేటువంటి విధానానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ తల్లి పక్షి తండ్రి పక్షి వాళ్ళని కాపాడుతూనే ఉంటాయి. సో ఒక పక్షి జీవితంలో ఉన్నటువంటి జీవులు కూడా ఇలాంటి నియమాలను పాటిస్తున్నప్పుడు, మనము కూడా అదే చేస్తున్నప్పుడు మనకి వాటికి తేడా ఏంటి? ఏమీ లేదు, ఇది జంతు జీవనం, మనం జంతు జీవనంలోనే ఉన్నాం. ఎప్పుడైతే మనము సత్వగుణ స్థాయికి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలియాలి. అందుకనే మనకి సాధారణమైనటువంటి మానవుడికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎప్పటికీ రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనము ఏమనుకుంటున్నాం అంటే, మన ధర్మమే ఇది, కరెక్టే, కుటుంబాన్ని చూసుకోవడం మన ధర్మమే, కానీ ఒక మానవుడిగా మనం దానికి తోడు ఇంకా ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకొని ఆ దిశలో కూడా మన యొక్క ప్రయాణం అనేది ఉండాలి. లేదు అంటే అదే స్థాయిలో ఉండిపోయినట్లు మనం, కాకపోతే శరీరం మాత్రమే మానవ శరీరం, జీవనం మాత్రం జంతు జీవనంలానే ఉండిపోతుంది. ఇంకోటి, ఆత్మజ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అంటే ఓకే, నేను కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాను, దాని ద్వారా నాకు తెలిసింది నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం మనం తెలుసుకున్నాము, తెలుసుకున్నందుకు మాత్రం సరిపోదు. ఆత్మ యొక్క కర్మ ఏమిటి, ఆత్మ ఏం కోరుకుంటుంది, ఆత్మ కంటే పై స్థాయిలో ఎవరున్నారు అనేటువంటి విషయం కూడా ఇంకా తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకున్నప్పుడే అది పూర్తి జ్ఞానం అవుతుంది. ఒక్క ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ వరకు జ్ఞానాన్ని పొందినంత మాత్రాన అది పూర్తి జ్ఞానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ జ్ఞానాలన్నీ కూడా, ఇలాంటి జ్ఞానాలని మనం ఎలా తెలుసుకోగలుగుతాము, అనేటువంటి విషయం ఇక్కడ మళ్ళీ వివరించారు. మనము ఒక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి, అప్పుడు మాత్రమే మనకి ఈ జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక గురువు అంటే ఈ జ్ఞానం అంతా ఉన్నటువంటి వాడు. అందుకనే మనకి ఈ జ్ఞానం ఇవ్వడానికి భగవంతుడు స్వయంగా అయినా వస్తారు, కపిల భగవానుడిలాగా. కపిల భగవానుడు వచ్చి ఏ విధంగా అయితే ఈ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారో ఆ విధంగా, లేదు అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని పంపిస్తారు, ఆయన యొక్క ప్రతినిధిగా పంపించి మనకి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ శ్లోకం, నహ్యస్య వర్ష్మనః పుంసాం, నహ్యస్య వర్ష్మనః పుంసాం వరిమ్నః సర్వయోగినాం, వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌ శ్రుత దేవస్య, విశ్రుతౌ శ్రుత దేవస్య
భూరి తృప్యంతి మే అసవః భూరి తృప్యంతి మే అసవః. శౌనకుడు ఇంకను కొనసాగించాడు, భగవాన్ని కన్నను అధికముగా ఎరిగిన వాడు వేరొకడు లేడు, అతని కన్నను అధిక పూజ్యుడు లేదా పరిపక్వత చెందిన యోగి ఇంకొకడు లేడు, కనుకనే ఆ దేవదేవుడు వేదపతి అయి ఉన్నాడు. సర్వదా అతని గూర్చి శ్రవణము చేయుటియే ఇంద్రియములకు నిజమైనటువంటి సుఖము. ఇంద్రియాలకి నిజమైనటువంటి సుఖం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయనకి సంబంధించినటువంటి శ్రవణం చేస్తేనే, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని శ్రవణం చేయటంలోనే మన ఇంద్రియాలు నిజంగా సుఖపడతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయనకంటే పూజ్యనీయుడు ఇంకెవరూ లేరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇక్కడ కపిల భగవానుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు అనమాట శౌనకుడు. ఎందుకంటే కపిల భగవాను అవతరించారు అనేటువంటి విషయం శృతగోస్వామి చెప్పేశారు, అందుకని ఇప్పుడు కపిల భగవాను నుంచి కొంత ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానునికి ఎవ్వడను సమానుడు కాని అధికుడు కాని కాజాలడు అని భగవద్గీత యందును తెలపబడినది. అదే విషయము వేదముల యందును ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అని ధృవపరచబడినది. ప్రధాన నిత్యుడకు అతడు ఇతర నిత్యులందరకు జీవనావసరములను వసుగుచున్నాడు. ఆ విధముగా విష్ణుతత్వములు జీవతత్వములు అందరును పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానునికి ఆధీనులై ఉన్నారు. అదే భావన ఇతర స్థిరపరచబడినది. నా హ్యస్య వర్మ వర్ష్మనః పుంసాం, జీవులలో ఎవ్వరనూ భగవానుని కన్ను అధిక ధనవంతుడు, అధిక యశోవంతుడు, బలవంతుడు, అధిక సుందరుడు, జ్ఞానవంతుడు లేదా అధిక వైరాగ్యవంతుడు కానందున అతనిని అతిశయింపజాలరు. ఈ యోగ్యతలే అతన్ని పూర్ణ పురుషోత్తమునిగాను సర్వకారణాలకి కారకునిగాను చేసినవి. అద్భుత కార్యములను చేయుటయందును యోగులు మిగులు గర్వించి ఉండవచ్చునేమో కానీ వారిలో ఎవరును పరమ పురుషునితో సరిపోలరు. అంటే భగవంతుడితో సమానం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, అందుకనే ఆయన అందరికంటే అధికుడు, అందరికంటే ఎక్కువగా పూజ్యనీయుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. షడైశ్వర్య సంపూర్ణుడు అంటే పూర్ణంగా ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాల్ని పూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు. ఏమైనా యోగులు ఏదో ఒక సిద్ధిని సాధించినంత మాత్రాన వాళ్ళు భగవంతుడితో సమానం కాదు, ఆ సిద్ధితోటి వాళ్ళు ఏమైనా గర్వించవచ్చేమో కానీ భగవంతుడితో మాత్రం సమానం కాదు. ఎందుకు అంటే ఆ సిద్ధిని సాధించినటువంటి యోగికి కూడా ఈ ఆరు రకాల ఐశ్వర్యాలు పూర్తిగా భగవంతుడికి ఉన్నట్లు ఉండవు. కాబట్టి శ్రీకృష్ణుని కూడి ఉన్నటువంటి ఎవడైనను ఉత్తమోత్తమ యోగిగా పరిగణింపబడదు. భక్తులు భగవానుని అంతటి శక్తిమంతులు కాకపోయినను ఆ దేవదేవునితో నిత్య సాహచర్యము వలన దాదాపు భగవానునితో సమానము కాగలరు. కొన్ని మార్లు వారు భగవానుని తనను అధిక శక్తివంతులుగా వర్తిస్తారు. నిస్సందేహంగా అది భగవానుని సమ్మతి పైననే వనగూడుచుండును. అయితే భగవంతుడు భక్తులకి ఎలాంటి వరం ఇస్తారో చూడండి, భగవంతుడి కంటే ఎక్కువ శక్తిని భక్తులకి ఇస్తారనమాట. ఉదాహరణకి హనుమంతుడు, హనుమంతుడికి ఉన్నటువంటి శక్తి మీదనే శ్రీరామచంద్రుడు ఆధారపడ్డారు. ఆయన భుజాల మీద కూర్చొనే లంక దగ్గరికి వెళ్ళగలిగారు. సీతాదేవిని మళ్ళీ ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుని రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకెళ్లారు భుజాల మీద కూర్చోబెట్టి, మళ్ళీ సీతాదేవిని ఇక్కడ తీసుకురావడం అనేది. అంటే భక్తుడికి ఉన్నటువంటి శక్తి భగవానుడి కంటే అధికంగా ఎప్పుడు ఉంటుంది అంటే అది భగవానుడి యొక్క కరుణతోటే. భక్తుడు అంత శక్తివంతుడైతే మరి భగవానుడు ఇంకా ఎంత శక్తివంతుడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. సో అది కూడా భగవంతుడి యొక్క కరుణ వల్లనే జరుగుతుంది, ఆయన యొక్క సమ్మతి పైననే అది కూడా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇచ్చట వరిష్ణుహు అను పదము కూడా ప్రయోగించబడినది. యోగులందరిలోనూ పరమ పూజ్యుడు అని దాని భావం. శ్రీకృష్ణుని నుండి శ్రవణము చేయుట అనేది ఇంద్రియములకు నిజమైనటువంటి సుఖం, కనుకనే అతడు గోవిందుడు అని తెలియబడినాడు. తన వాక్కులచే బోధలచే ఉపదేశములచే అతడు ఇంద్రియములను రంజింపజేయుటయే అందులకు కారణం. అతడు ఏది ఉపదేశించినను అది ఆధ్యాత్మిక స్థాయి నుండే అయ్యుండును. పూర్ణములైనటువంటి కారణమున అతని ఉపదేశములు అతడికి అభిన్నములు. శ్రీకృష్ణుని నుండి లేదా అతని విస్తారము నుండి లేదా కపిలుని వంటి అతని ప్రధానాంశ నుండి శ్రవణము చేయుట ఇంద్రియములకు మిగులు శుభకరం. గొప్ప సుఖమును వసగునదైనందున భగవద్గీతను ఎన్నిసార్లైనను పఠించవచ్చు లేదా వినవచ్చును. దానిని ఎంత అధికముగా పఠించినచో మనుషునికి పఠనాసక్తి అంతగా అధికమై
విషయము అవగతమగును. అంతేకాక ప్రతి మారు కొత్త అనుభూతి అవగాహన కలుగుచుండును. ఆధ్యాత్మిక సందేశపు స్వభావం అది. అదే విధముగా అటువంటి ఆధ్యాత్మిక ఆనందమునే శ్రీమద్ భాగవతమునందును మనం గాంచగలం. శ్రీకృష్ణ భగవాన్ని మహిమలను ఎంత అధికముగా విని కీర్తించినచో అంత అధికముగా మనము ఆనందభాగులము కాగలము. అంటే ఈ భౌతికమైనటువంటి జ్ఞానం లాగా కాదు, మనం ఎక్కువసార్లు చదివితే మనకి భౌతికమైనటువంటి జ్ఞానం బోరు కొడుతుంది. ఒకసారి చదువుతాము, రెండోసారి చదువుతాము, మూడోసారి చదువుతాము, నాలుగోసారి చదువుతాము, ఐదోసారికి మనకి ఎన్నిసార్లు చదువుతానే చిరాకు వచ్చేస్తుంది. కానీ భగవద్గీత భాగవతాలు అలాంటివి కావు. చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది, జ్ఞానం అలా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీతలో కూడా మేము కూడా మార్నింగ్ ఒక శ్లోకం చెప్తున్నాం కదండి. సో ఇంతకు ముందు ఎన్నిసార్లు చదివి ఉన్నా కానీ ఆ శ్లోకంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఆ ఒక్క శ్లోకాన్ని వివరించాలి అని ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ప్రతిసారి కొత్త కొత్త రియలైజేషన్స్, కొత్త కొత్త విషయాలు అనేవి తెలుస్తూనే ఉంటాయి చదివినన్నిసార్లు, ఎన్నిసార్లు చదివినా కానీ అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అదే భగవంతుడి యొక్క ఎక్కువ విషయ ఎక్కువగా చదువుతూ ఉన్నా కొద్దికి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదనమాట. అది భౌతిక జ్ఞానంలా కాదు. భౌతిక జ్ఞానం కొన్నిసార్లు చదివితే విరక్తి వస్తుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అలా ఉండదు అనేటువంటి విషయం చెప్తారు. ఆపుదామండి ఇక్కడికి. రోజుకి హరే కృష్ణ. నైన్ ఏంటి మాతాజీ? చెప్తే ఇది అయిపోతుంది కదా. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం. యద్యద్విధత్తే భగవాన్ కనుక స్వచ్ఛందాత్ముడును మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించువాడును అగు భగవాను కర్మలను లీలను సునిశితంగా వర్ణింపుడు అదనమాట. సో భగవంతుడు అవతరించారు. భగవంతుడు అవతరించిన తర్వాత ఇంకా చెప్పండి అని అడగడానికంటే ముందు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తారు సౌనకముని. సో స్వచ్ఛందాత్ముడును మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించువాడును. అంటే మనమందరం మన కర్మలను ఎలా నిర్ణయిస్తున్నాం, మన కర్మలను మనం ఎలా చేస్తున్నాం, మాయ యొక్క ప్రభావం. కానీ భగవంతుడు అవతరించినప్పుడు తన కర్మలని మాయ యొక్క ప్రభావంలో చేయరు, ఆయన ఆత్మమాయ యొక్క ప్రభావంలో చేస్తారు. ఆత్మమాయ యొక్క ప్రభావం అంటే ఏంటండి? యోగమాయ. అది యోగమాయ ఓన్లీ ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. అంటే ఆంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. సో అది ఆత్మమాయ ద్వారా నిర్వహిస్తారు ఆయన కర్మని అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి భగవంతుడి యొక్క కర్మలని, అంటే మనలాంటి భౌతికంగా ఉన్నటువంటి కర్మల గురించి ఆయన అడగట్లేదు, లేకపోతే మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి కర్మల గురించి అడగట్లేదు, ఆధ్యాత్మిక కర్మల గురించి ఆయన అడుగుతున్నారు. భగవంతుడు అవతరించినప్పుడు ఆయన కర్మలు కూడా ఆధ్యాత్మికమే. అలాంటి కర్మల గురించి, అలాంటి లీలల గురించి నాకు ఇంకా ఇంకా వివరించండి అనేటువంటి విషయం ఇలా సౌనకముని సూత గోస్వామిని అడుగుతున్నారు. అనుకీర్తయ అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఏదో మానసిక కల్పనను సృష్టించక నిజముగా ఉన్నటువంటి వర్ణనను అనుసరించుట అని దాని భావము. సూత గోస్వామి తన గురువు గారైనటువంటి సుఖదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ భగవానుడి దివ్య లీలలను గూర్చి వాస్తవముగా ఏది శ్రవణము చేసినో దానిని అతడు వర్ణింపవలెను అని సౌనకుడు అర్థించను. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు భౌతిక దేహరహితుడు అయినను తన దివ్య సంకల్పముచే అతడు ఏ రూపమునైనను ధరించగలడు. అతని ఆత్మమాయ ద్వారా అది సాధ్యపడును. సో సౌనకుడు ఏమడుగుతున్నారండి, మీరు ఏదైతే సూత గోస్వామి సుఖదేవ గోస్వామి ద్వారా తెలుసుకున్నారో ఆ విషయాన్ని తెలియజేయండి అనేటువంటి విషయాన్ని అంటున్నారన్నమాట. అంటే మీరు ఏదో మనోకల్పనలు చేసి చెప్పకండి నాకు, పరంపరలో మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏవైతే తెలుసుకున్నారో ఆ విషయాన్ని తెలియజేయండి అనేటువంటి విషయం చెప్తున్నారు. దానికి అనుకీర్తయ అనేటువంటి పదం సూచిస్తుందంట. కీర్తాన్యాను కీర్తయ అన్నారు కదండి ఇందులో. కీర్తన్యాన్య అనుకీర్తన అంటే మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ విషయాన్ని తెలియజేయండి అనేటువంటి విషయం. సో నెక్స్ట్ ఇంకా సూత గోస్వామి మాట్లాడతారు. కపిల భగవానుడి యొక్క కర్మలని, ఇంకా కపిల భగవానుడు ఏం చేశారు, కపిల భగవానుడికి సంబంధించినటువంటి కర్మలు లీలల గురించి ఆయన వివరించబోతున్నారండి నెక్స్ట్
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వల్ల కొంచెమే విన్నాను, అక్కడ నుండి చెప్తాను ప్రభుజీ. ఈ ఉత్తమ అధికారం గురించి అంటే ద్వితీయ శ్రేణి అధికారుల గురించి, మధ్యమ శ్రేణి అధికారులు, ఇరవై ఐదు నుండి విన్నాను ప్రభుజీ. ఇది ఈ కొంచెం విన్నాను, ఈ మూడు శ్లోకాలు చెప్పండి సార్. ప్రభుజీ మూడు చెప్పండి. అంటే ఇప్పుడు 25వ అధ్యాయంలో మనం ఈ భక్తి యొక్క ప్రయోజనం గురించి తెలుసుకున్నాము. అంటే భౌతిక జీవనము మనము, అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జంతువులు కూడా అలాంటి జీవనం చేస్తున్నాయి, పక్షులు కూడా అలానే చేస్తున్నాయి. సో మనం కూడా భౌతిక జీవనంలో కేవలము ఈ జంతు జీవనాన్నే చేస్తూ ఉన్నాము. మనం రియలైజేషన్ కావాలి, ఈ జంతు జీవనం నుండి ఆధ్యాత్మిక జీవనంలోనికి వెళ్ళాలి. అంటే ఆత్మ జ్ఞానం మనకు చాలా అవసరము. అంటే ఆత్మ జ్ఞానం అంటే కేవలం ఆత్మ గురించి తెలుసుకోవడమే కాకుండా మనం పూర్తిగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని తెలుసుకున్నాము. అంటే మళ్ళీ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక గురువు అవసరము అని తెలుసుకున్నాము. అదే కాకుండా ఇంద్రియాల సుఖము, మనకి ఇంద్రియాలు చాలా సుఖంగా ఉండాలంటే అది కేవలము శ్రవణము మళ్ళీ కీర్తనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని తెలుసుకున్నాము. అయితే జీవులలో ఎవ్వరు కూడా ఆ దేవాది దేవుడికి సమానరు కారు అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన అంత భగవంతుడు, ఎవరము సమానం కాదు. ఆయన పూజనీయుడు, అన్ని ఐశ్వర్యాలు ఆయనకి కలిగి ఉన్నాయి. అసలు ఎవరు ఆయనకి సమానం కానే కారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఆ దేవాది దేవుడు మాత్రము భక్తులకి మాత్రము చాలా శక్తినిస్తారు అని తెలుసుకున్నాము. అందుకే ఎగ్జాంపుల్ మనము హనుమంతుడి గురించే తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన శక్తి తెలియదు, కానీ ఆయన చాలా బలవంతుడు. కానీ ఆ భగవంతుడు ఆ శక్తి కూడా ఎవరిచ్చారంటే అది భగవంతుని కరుణతోనే మనకి శక్తి వస్తుంది. అంటే ఆ దేవాది దేవుడు భక్తులని అంత బాగా చూసుకుంటాడు, అంత శక్తులు ఇస్తాడు అని తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా కానీ ఎంత ఎక్కువ భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతాన్ని కానీ వింటారో చదువుతారో, రోజు రోజుకి వాళ్ళలో తృప్తి, మళ్ళీ వాళ్ళలో కొత్త అనుభూతి, కొత్త ఆనందాన్ని కలుగుతుంటుంది. ఆసక్తిని డే బై డే ఇస్తుంది అని మనం తెలుసుకున్నాము. అది నిజంగానే మేము ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ సత్యవతి మాతాజీ చెప్పొచ్చు, క్లాస్ ఆపేస్తాము అంటే ఇంకా కొంచెం చెప్పండి ప్రభుజీ, ఇంకా కొన్ని రెండు పద్యాలు చెప్పండి ప్రభుజీ అంటారు. అంటే అది ఎంత విన్నా తరగని ఒకటి, ఒక ఆనందము, ఒక మానసిక ఒక శాంతి, అంటే ఒక మంచితనాన్ని ఇస్తూ ఉంటుంది ఒకటి. అందుకనే ఈ శ్రీమద్ భాగవతాన్ని చదువుతూ ఉండాలి, ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది అని తెలుసుకున్నాము. సో ఈ విషయాలన్నిటి కూడా శౌనకమ్ముని నైమిష అరణ్యంలో ఎంతో మంది మునులకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి శౌనకముని వాళ్ళ తరఫున క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆయన చాలా ఉత్సాహంగా అక్కడ సూత గోస్వామి, ఆయన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామి, వాళ్ళ సంభాషణలు వినాలని చాలా ఆసక్తితో నైమిష అరణ్యంలో ప్రశ్నలు అడగడం జరిగింది. సో మన నెక్స్ట్ ఆ ప్రశ్నలలో ఏంటంటే, మాకి సూత గోస్వామిని అడుగుతా ఉన్నారు, నువ్వు ఏమైతే సుఖదేవ గోస్వామి నుండి గురు పరంపరలో నేర్చుకొని వచ్చావో, తెలుసుకొని వచ్చారో, అది మాత్రం మాకు జరిగింది జరిగినట్టు చెప్పండి అని ఆయన అడగడం జరిగింది. ఆయన అడిగాడో లేదో గాని మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇప్పుడు ఏం చెప్తాడు ఆన్సరు. సో నెక్స్ట్ ఏమేమి సంభాషణ జరుగుతాయో అని కూడా తెలుసుకోవాలని ఉంది. హరే కృష్ణ. కాదు మాతాజీ, వెంటనే చెప్తారు అక్కడ అడగంగానే, మన గురువు గారు ఏం చేస్తారు అప్పటిదాకా ఆగండి అని చెప్తున్నారు, మమ్మల్ని బాధపెట్టడమే కదా. అడగంగానే చెప్పేశారు అక్కడ, నాకు అది నైవేద్యమే కనిపిస్తుంది. అడగంగానే అలా నోరు అడుగుతుంటే వాళ్ళని చూస్తే ఇలా భక్త నేను చెప్తాను విను అని. అంటే మాకు ఆ పిక్చర్ కనిపించేసింది ప్రభుజీ, అది కనిపించింది ప్రభుజీ నాకు నిజంగా. అదే చూస్తున్నాను కదా, ఎప్పుడు చూస్తున్నా నాకు వెనకాల భక్తులు కూర్చున్న గురువు గారు, నాకు ఆ గురువు గారి ఫేస్ లో మీ ఫేస్ కనిపిస్తే, మేమందరం అలా కూర్చున్నాం వింటున్నామని ఆ వెనకాల అది కనిపిస్తుంది, చెట్లు అవన్నీ. అసలు అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే, వినడానికి కూడా చూస్తూ వినడానికి కూడా అసలు అది తాజాత్మ్యం పొందటమే ప్రభుజీ నిజంగా. ఫస్ట్ డే చూడలేకపోయినా, ఈ జన్మలో చూడలేకపోయినా అసలు అది చాలా బాగుంది ప్రభుజీ.
ఊహించుకుంటున్నాం, ఊహించుకుంటే మీరు చెప్తున్నారు మాకు. ఇందులో మీరు కూడా ఉన్నారు అనుకుంటున్నారా మాతాజీ? మేము నేనైతే అదే అనుకుంటా ప్రభుజీ, నాకైతే ఎక్కదు ప్రభుజీ, లేకపోతే నేను అలా కూర్చొని అలా వింటున్నట్టే ఉంటది ప్రభుజీ. నాకైతే అలా అయితేనే నాకు ఎక్కుతుంది, లేకపోతే ఎక్కట్లేదు. నేను ఏదో చైర్ లో కూర్చొని వింటున్నానంటే నాకు అసలు ఎక్కట్లేదు. ఆధ్యాత్మిక విషయాలు అధ్యయనం అలానే ఉండాలి మాతాజీ. ఇప్పుడు చదవడం కాదు ఇంపార్టెంట్, చదవడం ఎవరైనా చదివేస్తారు, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అంటే ప్రతి ఇప్పుడు రాసింది రాసినట్లు చదవడం అనేటువంటిది వేరు, రాసిన విషయంలో భావంతో సహా గ్రహించడం అనేటువంటిది వేరు. ఇవాళ మాతాజీ చెప్పిన శ్లోకం కూడా ప్రభుజీ ఎంత బాగా చెప్పారంటే, ఆ మూడు రకాలు చాలా బాగా అసలు ఎంత వివరణ ఉంది మా ప్రభుజీ దాంట్లో, అసలు ఎలా చెయ్యాలనే దానికి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు,